నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మూడు రోజులుగా వరద గుప్పిట్లోనే భాగ్యనగరం జలదిగ్బంధంలో అల్లాడుతున్న కాలనీలు టోలీ చౌకీలో పయ్యంతస్తుల్లోనే నివాసం ఫ్యాక్స్ సాగర్ చెరువు ఉగ్రరూపంతో తరలిపోతున్న జనం ముంపు ప్రాంతాల్లో పరిశుభ్రంపై సర్కార్ దృష్టి బాధితులకు రాజకీయ నేతల పరామర్శ దుబ్బాక ఉప ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ గడువు నామపత్రాలు సమర్పించిన 46 మంది అభ్యర్థులు అశ్రునయనాల మధ్య ఖమ్మం బాలిక అంత్యక్రియలు 27 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి ఆడపిల్లల పెళ్లి కనీస వయసుపై కేంద్రం కసరత్తు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామన్న ప్రధాని రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఆటపాటలతో అమ్మవారిని కొలిచిన మహిళలు